వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భారీ ఎలక్ట్రిక్ పరికరాలను దేశీయంగా తయారు చేయడానికి భారత ప్రభుత్వం స్థాపించిన ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పరికరాలను తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థ బిహెచ్ఎల్. జాతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లో బిహెచ్ఎల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి పరికరాలతో దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గ్యాస్, థర్మల్, హైడ్రో, సోలార్ ఇలా అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన పరికరాలను తయారు చేయటంలో అనుభవం ఉంది. విద్యుత్ సరఫరా, భారీ పరిశ్రమలు, రైల్వేలు, సోలార్ విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్, నీటి ప్రాజెక్టులు, రక్షణ మొదలగు రంగాలలో అవసరమైన భారీ యంత్రాలకు సంబంధించిన డిజైన్, తయారీ, ఇన్స్టాలేషన్, సర్వీసింగ్లలో బిహెచ్ఎల్ పనిచేస్తుంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ గురించి మరిన్ని విషయాలు చూసినట్లయితే బిహెచ్ఎల్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. 4 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. బిహెచ్ఎల్ కు దేశవ్యాప్తంగా 17 ప్రాంతాలలో వివిధ రకాల ఉత్పత్తి కేంద్రాలున్నాయి. 2 రిపేర్ యూనిట్లు, 8 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా విదేశాల్లో 8 ఆఫీసులున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 20,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి పరికరాలు ఉత్పత్తి చేస్తుంది. 2015 నుండి 2016 సంవత్సరంలో భారతదేశంలో 74% విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పరికరాలను తయారు చేస్తుంది. ఇప్పటిదాకా 170 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పరికరాలను తయారు చేసింది. 76 దేశాల్లో బిహెచ్ఎల్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. విదేశాల్లో ఇప్పటికీ 9,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఉత్పత్తులను అందించింది. బిహెచ్ఎల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్దది. 2012-13 సంవత్సరంలో 1,232 కోట్లు R&Dకి ఖర్చు చేస్తుంది. 2017కు గాను రెవెన్యూ 29,474 కోట్లు, ఆదాయం 495 కోట్లు, మొత్తం ఆస్తులు 61,230 కోట్లున్నాయి, ఉద్యోగుల సంఖ్య 40,000కు పైనే. ఇక 1964లో బిహెచ్ఎల్ స్థాపించబడింది. 1974లో హెవీ ఎలక్ట్రికల్ ఇండియా బిహెచ్ఎల్లో విలీనం చేయబడింది. 1982లో విద్యుత్ పరికరాల తయారీలోకి ప్రవేశించింది. విద్యుత్ సరఫరా, ఆయిల్, గ్యాస్కు సంబంధించిన పరిశ్రమలకు మెకానికల్ పరికరాల ఉత్పత్తిని ప్రారంభించింది. 1991 అక్టోబర్ 24 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఇక ఎన్నో మైలురాళ్లని అందుకుంది. ఇండోనేషియాలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఖర్చు నియంత్రణలో ICAI నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్, గోల్డెన్ పీకాక్ HR ఎక్సలెన్స్ అవార్డులను సైతం అందుకుంది.